హలో స్నేహితులారా నిరూపక జ్యామితి అంటే కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఈ వీడియోలో మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం కాటీజియన్ వ్యవస్థకి సంబంధించిన విషయాల గురించి అధ్యయనం చేశాము ఈరోజు మనం దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము రండి మొదటి ప్రశ్న తీసుకుందాం ఇది మాత్రం చెప్పండి ఇచ్చిన నిరూపకాలు ఏ పాదంలో ఉన్నాయి అటువంటి ప్రశ్నల్లో సంకేతాలపై మాత్రమే శ్రద్ధ వహించండి బిందువుల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని మాత్రమే కాకుండా అవి ఏ పాదంలో ఉన్నాయో మాత్రమే చెప్పాలి అన్నిటిలో మొదటి ఎంపిక యొక్క చిహ్నం మూడవ పాదం మైనస్ మైనస్ను సూచిస్తుంది అంటే ఈ బిందువు మూడవ పాదంలో ఉంది అదేవిధంగా రెండవ మరియు మూడవ ఎంపిక వరుసగా రెండవ మరియు పాదంలో ఉంటుంది నిరూపకం యొక్క స్థానాన్ని మీరు చెప్పగలరా మనం ఈ బిందువును ఎక్స్ వై సమతలంలో చూసినట్లయితే దాని ఎక్స్ నిరూపకం ఐదు మరియు వై నిరూపకం సున్నా ఈ బిందువు ఏ నిరూపకంలోనూ లేదు ఐదవ సంఖ్య వద్ద ఉన్న ధనాత్మక ఎక్స్ అక్షంపై ఉంటుంది నిరూపకాలలో ఏదైనా సున్నా అయితే ఆ బిందువు అక్షంలో ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి ఎక్స్ నిరూపకం సున్నా అయితే బిందువు అక్షం మీద ఉంటుంది మరియు వై నిరూపకం సున్నా అయితే అక్షం మీద ఉంటుంది ఒకవేళ ఎక్స్ మరియు వై నిరూపకాలు రెండూ సున్నా అయితే బిందువు ఏ అక్షం మీద ఉంటుందో చెప్పండి మిత్రులారా ఇది మూలబిందువు వై తలం మధ్యలో ఉంటుంది రండి తదుపరి ప్రశ్న విందాం సమాచారాన్ని చూసి అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వండి మొదటి ఉపప్రశ్న తీసుకుందాం బిందువు ఏ యొక్క నిరూపకం చెప్పండి నిరూపకాలను రాయడానికి ఇచ్చిన బిందువు నుండి ఎక్స్ మరియు వై అక్షంపై లంబరేఖను గీస్తాము ఆ రేఖ ఎక్స్ మరియు వై అక్షాలను వరుసగా ఎక్స్ మరియు వై నిరూపకాల వద్ద ఖండిస్తోంది బిందువు నుండి నిలువు వరుసలను గీయడం వలన అక్షం రెండు వద్ద మరియు వై అక్షం ఐదు వద్ద ఖండిస్తోంది బిందువు ఏ యొక్క నిరూపకాలు రెండు ఐదు రెండవ ప్రశ్న అక్షం నుండి బిందువు యొక్క దూరాన్ని కనుగొనండి మొదటి ఉప ప్రశ్నలో మనకు నిరూపకం వచ్చినట్లే రెండవ ఉప ప్రశ్నకు కూడా నిరూపకాలను కనుగొందాం మరియు అది ఉంటుంది మూడు కొమ సున్నా ఈ బిందువు అసలు మూల బిందువు నుండి మూడు యూనిట్ల దూరంలో ఉందని మీరు చూడవచ్చు అనగా దాని వై అక్షం నుండి దూరం మూడు యూనిట్లు ఇప్పుడు మూడవ ఉపప్రశ్న ఎక్స్ అక్షం నుండి బిందువు పి యొక్క దూరాన్ని కనుగొనండి దీన్ని కూడా ఇదే విధంగా మనం రాసినట్లయితే ఇది ఎక్స్ అక్షం నుండి నాలుగు యూనిట్ల దూరంలో ఉన్నట్లు చూడవచ్చు ఇప్పుడు నాలుగవ ఉపప్రశ్న తీసుకుందాం బిందువు క్యూ యొక్క వై నిరూపకాన్ని అంటే కోటి అంటే ఆర్డినేట్ కనుగొనండి ఇది చాలా సరళమైన ప్రశ్న మనం వై నిరూపకాన్ని కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఈ బిందువు నుండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తాము ఇది వై అక్షాన్ని ఐదు వద్ద ఖండిస్తోంది కాబట్టి బిందువు క్యూ యొక్క వై నిరూపకం మైనస్ఐదు ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోని చివరి ప్రశ్నను తీసుకుందాం ఎక్స్ మరియు వై అక్షం నుండి బిందువు ఆర్ యొక్క దూరాన్ని కనుగొనండి ఈ ప్రశ్నను మీ సొంతంగా పరిష్కరించండి మరియు సమాధానం తెలుసుకోండి కాబట్టి మిత్రులారా ఈ వీడియోలో మనం కాటీజియన్ వ్యవస్థకి సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించాము ఇప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు